हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मनम एंतो टेस्टी अयिन चिकेन पच्चड़ी चेयबोतुन्नाम, अदि कूडा आंध्र स्टाइल्लो। अयिते मरी स्टार्ट चेद्दाम। मुंदुगा कावाल्सिन पदार्थालु रेंडु कोल्तल्लो चेप्तानु, नोट चेसुकोंडि। कारं 150 ग्रामुलु अंटे ओक सोल्डु। लवंगालु ओक टीस्पून अंटे ओक तुलं। जाजी पुव्वुलु 3 अंटे पाव तुलं। జాజికాయ సగం ముక్క వేయండి। జాపత్రిలు 3 అంటే పావుతులం। యాలుకలు 6। దాల్చిన చెక్క 2 అంగుళాల ముక్క అంటే పావుతులం। నిమ్మప్పు 2 టీస్పూన్లు అంటే 2 తులాలు। ఆవాలు 1 టీస్పూన్ అంటే 1 తులము। సాల్ట్ తగినంత। నూనె 1/2 లీటర్। రిఫైండ్ ఆయిల్ యూస్ చేయకండి, వేరుశనగ నూనె యూస్ చేసుకోండి। ఇప్పుడు ఆవాలు నిమ్మప్పు తప్ప అన్ని కలిపి మిక్సీ పట్టండి। ఇప్పుడు ఆవాలను మిక్సీ పట్టండి। నిమ్మప్పును మిక్సీ పట్టండి। వంద గ్రాములు ధనియాలను వేయించి చల్లార్చుకొని వాటిని కూడా మిక్సీ పట్టండి। కేజీ నాటుకోడి చికెన్ ని బాగా కడిగి శుభ్రం చేసి కుక్కర్లో వేసుకోండి। ఒకవేళ బాయిలర్ కోడ్ అయితే కుక్కర్లో వేయక్కర్లేదు। ఇందులో 50 గ్రాములు అల్లం పేస్ట్, 1 టీస్పూన్ కారం। ఇంకా మనం ఇందాక మిక్సీ పట్టుకున్న గరం మసాలా 1/2 టీస్పూన్ వేసుకోండి। తగినంత ఉప్పు, చిటికెడు పసుపు వేసుకొని 1/2 గ్లాసుడు నీళ్ళు వేసుకొని దీన్ని 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో పెట్టండి। కుక్కర్ చల్లారిన తర్వాత మూత తీయండి। మూత తీసి అందులో వాటర్ ఇంకిపోయేంత వరకు ఇలా ఈ విధంగా చేసుకోండి। వాటర్ మొత్తం ఈ విధంగా ఇంకిపోయిన తర్వాత కడాయిలో ఆయిల్ వేసి వీటిని 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి। మరీ ఎక్కువగా చేసుకోకండి। వెల్లుల్లిపాయలు ఇలా ఈ విధంగా ఎర్రగా అవ్వాలి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి। స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో
కొంచెం కరివేపాకు, చిటికెడు మెంతులు వేసుకోండి. మొత్తం బాగా కలిసిన తర్వాత మనం చల్లార్చడానికి పెట్టిన ముక్కల్ని ఇందులో వేసి మొత్తం మసాలా దీనికి అంటేటట్టుగా కలుపుకోండి. మొత్తం బాగా కలిపిన తర్వాత లాస్ట్లో నిమ్ముప్పుని వేసుకోండి. వేసిన తర్వాత మొత్తం కలుపుకోండి బాగా. ఈ పచ్చడి 6 నెలల వరకు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, పచ్చడి రెడీ అయిపోయింది. దీని టేస్ట్ అందరికీ నచ్చుద్ది. తప్పకుండా ట్రై చేసుకోండి మీరు కూడా. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.